Didi, Nizamari, Amama, Amama, Didi, Sanirisa, Swara Lapani, Saragaluga, Shruti Layalalu, Jagalu Gada, Sudhanadami, Yedevi Gada, Rasanandami, Alai Pungaga, ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా చిరంజీవి గణేష్ మన ముందుకు వస్తున్నారు ఆహ్వానించండి హర్షధ్వానాలతో గణేష్ ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ గారు సంగీతం వి కుమార్ గారు గానం బాలసుబ్రహ్మణ్యం సంబరాల రాంబాబు సినిమా నుంచి మామా చందమామ మామా చందమామా వినరావా నా కథ వింటే మనసు ఉంటే కలిసే ఓ నా జత మామా చందమామా దీపము గతి లేని పేదకు నీ రూపము ఒక దీపము గతి లేని పేదకు నీ కళలే సాటి లేని పాఠాలు ప్రేమకు నువ్వు లేక నువ్వు రాక విడలేవు కలువలు జాబిల్లి పాపలకు జోలలు మామా చందమామా వినరావాలా కథ వింటే మనసు ఉంటే కలిసే ఓ నా జత మామా చందమామా బంధువులు లేరు తల్లి తండ్రులు లేరు మనకు బంధువులు లేరు తల్లి తండ్రులు మనం చూసి అయ్యో పాపం అనే వారు ఎవరు అనే వారు ఎవరు మామా చందమామా వినరావాలా కథ వింటే మనసు ఉంటే కలిసే ఓ నా జత
చందమామ. చాలా చక్కగా పడే బాబు. థ్యాంక్ యూ సార్. నాకు సంగీతం పెద్దగా తెలియదు, కానీ ఆస్వాదం తెలుసు. బాలు గారు పాటి పాటకి న్యాయం చేశావు. థ్యాంక్ యూ సార్. ఓకే. Only two corrections for you. Otherwise, first of all, you have sung the song so beautifully. Thank you, sir. Chala baga pada. Chala chala baga pada. First two. Mama. Okka chota matram maa ayin tarvata ekku vibrato vastundi. Vibrato undali, adi expressive ki. Ekku nu mama ani vinapadutundi. Mama. Chanda mama. యు ఆర్ మ్యూజికలీ పర్ఫెక్ట్. దెర్ ఈస్ ఈ పాటలో ఉన్నదల్లా ఏంటంటే, ఒక చాలా అమాయకుడు, ఒక నాలుగేళ్ల సావిళ్ళను ప్రతిరోజు ఒకళ్ళింట్లో వారంలాగా తింటూ అందరి పనులు చేసి పెడుతూ ఉండేటటువంటి ఒక పాత్ర. అంతకుముందు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, వాడిని హత్య చేస్తారనమాట. అదైన తర్వాత పాడేది. సో ఆ చిన్న పెయిన్ ఉండాలి, అట్ ది సేమ్ టైం దుఃఖపడడం కాదు. ఇది నాకు డైరెక్టర్ చెప్పిన విషయం చెప్తా. పెద్ద దుఃఖపడాల్సిన అవసరం లేదు, కానీ ఆ లేరు మనకు బంధువులు, లేరు తల్లిదండ్రులు ఉన్న చోట మాత్రం కొంచెం ఎమోషనల్గా ఉండాలి. అందరికీ సేవలు చేయ రేయి పవలు తిరగాలి, లేరు మనకు బంధువులు, లేరు తల్లిదండ్రులు. ఆ సంగతి కూడా ఎక్స్ప్రెసివ్. లేరు మనకు బంధువులు, లేరు తల్లిదండ్రులు, మనను చూసి అయ్యో పాపం అనేవారు ఎవరు. ఈ మోడ్యులేషన్ ఉంటే బాగుంటుంది. నేను ఇంకో తప్పు ఏం చేశానంటే, అప్పటికి నేను ఇంకా సరిగ్గా నిలదొక్కోలేదు. న్యాయంగా అంటే అక్కడ ఏ ఉండాలంటే ఎక్స్ప్రెషన్, మనను చూసి అయ్యో పాపం అనేవారు ఎవరు. ఒక చిన్న నిర్వేదమైన లాఫ్టర్ ఉంటే చాలా బాగుండేది. అప్పుడు ఇంకా నాకు అంత నా మీద నాకే నమ్మకం తక్కువ. ఇది నేను వి కుమార్ గారి దగ్గర పాడిన మొట్టమొదటి పాట. వి కుమార్ గారు తెలుగులో చేసిన మొట్టమొదటి సినిమా, చలంగారు నిర్మించినటువంటి సంబరాల రాంబాబు. నాకు చలంగారు ఇచ్చినన్ని మంచి పాటలు నేను ఆయనకి ఏం చేసినా రుణం తీర్చుకోలేను. ఈ పాట పాడడం మొదలెట్టాక ఇక అన్ని సినిమా అన్ని పాటలు నేనే పాడాను ఆయనకి. ఎంత మంచి సంస్కారం అంటే ఆయనకు సంగీతం పట్ల మీలాగానే మహా ఇష్టం. మంచి సాహిత్యం సంగీతం అంటే మహా ఇష్టం. చాలా మంచి పాటలు చేయించుకున్నారు. ఇవాళ అంత మంచి పాటతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించిన మీకు శతధ ధన్యులు మేమందరం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.